హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ మన తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగార్థులకి ముందుగా శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ మన జయదేవ అకాడమీ వారు మీ అందరికీ ఈ సంవత్సరం మంచి ఉద్యోగాలు రావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ క్లాసులోకి వెళ్దామండి ఈ వీడియోలోకి వెళ్దాం ప్రత్యేకంగా చాలామంది యాస్పరెంట్స్ అభ్యర్థులు వచ్చేసరికి రాష్ట్ర వ్యాప్తం నుంచి ఈ అయితే పలుమార్లు అడగడం జరుగుతుందండి ఇంకా నోటిఫికేషన్ ఎందుకు లేట్ అవుతుందండి ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ రావాలి కదా ఎప్పటి నుంచో మనం వెయిట్ చేస్తూ వస్తున్నాం కదా సాక్షాస్తు మినిస్టర్ గారే నోటిఫికేషన్ త్వరలో వస్తుందని ప్రకటించారు కదా ఎందుకని నోటిఫికేషన్ రాలేదండి వస్తే ఈ నెలాఖరులో వచ్చిద్దన్నారు లేదంటే ఫస్ట్ వీక్లో అంటున్నారు అసలు నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అండి మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేసి చాలామంది అభ్యర్థులైతే అడుగుతున్నారండి మీ ప్రశ్నకి కరెక్ట్ సమాధానం ఏంటంటే ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని మిస్ చేయకుండా కనుక చూసినట్లయితే మీరు ఒక క్రమబద్ధమైనటువంటి ప్రణాళిక వేసుకొని చదవడానికి ఈ వీడియో మీకు ఉపకరిస్తుందండి ఇది కేవలం నా వ్యక్తిగతమైన అభిప్రాయం అని మీకు తెలుసు నా వ్యక్తిగతమైన అభిప్రాయం అండి మీకు మంచి సమాచారము అందించాలనే తపంతోనే ఇన్ని రోజులైతే నేను వీడియో అయితే మీకోసము ఇవ్వలేదండి మంచి సమాచారాన్ని అలాగే మన విశ్వ విశ్వసనీయటువంటి సమాచారాన్ని గ్రహించిన తర్వాతే ఈ వీడియోలో మీకు సంబంధించినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే ఈ వీడియోలో మీకు అందుద్దండి సరే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా నోటిఫికేషన్ ఎప్పుడు సచివాలయము త్రీ పాయింట్ జీరో నోటిఫికేషన్ ఎప్పుడు దీనికి సంబంధించినటువంటి ముందు వీడియోలో సచివాలయం త్రీ పాయింట్ జీరో రెడీ అన్నామండి ఎందుకంటే సాక్షాత్తు రాష్ట్ర మినిస్టర్ గారే రాష్ట్ర మంత్రి గారే ఇక ఇచ్చేస్తున్నాం అనేసి ప్రకటించిన తర్వాత అందులో ఇంకా లేట్ ఏమీ ఉండదు అనే ఉద్దేశంతో అయితే మిమ్మల్ని అవేర్నెస్ చేసామండి అయితే అనుకోకుండా అనుకోకుండా ఎమ్మెల్సీ రావడం లేకపోతే సంస్థాగతమైనటువంటి ఏర్పాటులో ఉండటం ఈ రెండు కారణాలు అనేవి ముఖ్యమైన అంశాలండి కాబట్టి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం చూడండి జనరల్ డిస్కషన్ కానీ చూసినట్లయితే సచివాలయం త్రీ పాయింట్ జీరో నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేది చాలామంది అభ్యర్థులకు ఉన్నటువంటి ప్రశ్న వస్తే ఎప్పుడు వస్తుంది అనేది వీరి యొక్క రాష్ట్రము ఆంధ్రప్రదేశు మరియు తెలంగాణలో కూడా కొన్ని ఉద్యోగాలకైతే అప్లై చేసేటటువంటి అభ్యర్థుల యొక్క ప్రశ్న అండి ఆ ప్రశ్నకే కరెక్ట్ సమాధానం ఏంటంటే ఖచ్చితంగా సచివాలయం త్రీ పాయింట్ జీరో అనేది వస్తుంది అది మనందరికీ తెలుసు నేను ప్రత్యేకం చెప్పాల్సిన పని లేదు అయితే ఎప్పుడొస్తుంది అనేది ఇక్కడ ప్రశ్న అండి ఎప్పుడొస్తుందండి దానికి కరెక్ట్గా మనం కొన్ని కారణాలు అయితే ఉన్నవి దాన్ని మనం డిస్కస్ చేసుకుంటే ఎప్పుడొస్తుందని మీకే అవగతమవుతుంది అర్థమవుతుంది కాబట్టి చూడండి ఈ తమ్ముల్లో ఈ వీడియోలో మనం చూసినట్టయితే నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు ఎప్పుడొస్తుంది అలాగే కొత్తగా ఇచ్చినటువంటి విఆర్ఓ నూట నాలుగు జివో ప్రకారము విఆర్ఓ యొక్క క్వాలిఫికేషన్ అయితే అప్గ్రేడ్ చేశారండీ డిగ్రీ చేశారు అలాగే విఆర్ఓ యొక్క టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అన్నీ తీసేశారు అన్నీ తీసేసి కేవలం ఎనీ డిగ్రీ కేటగిరీ వన్ కింద వచ్చేటటువంటి సిలబస్ అనువర్తింపజేసే విధంగా దీన్నైతే రూపొందించారు అలాగే ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటామంటే చాలామంది అడుగుతున్నారండి వీఆర్ఓ జాబ్ చార్ట్ ఏంటండి విఆర్ఓ ప్రధానమైన డ్యూటీస్ ఏంటండి వీఆర్ఓ క్వాలిఫికేషన్ అయితే చెప్పారు కదా మరి జాబ్ చార్ట్ ఏంటని అడుగుతున్నారు కొత్త వారు ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటారో వారు వారికి కూడా సమాధానం అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి ఎందుకంటే జాబ్ చార్ట్ తెలుసుకుంటే చాలా బాగుంటుంది వారికి కూడా ఉత్సాహంగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు అంటే కొత్తగా ప్రిపేర్ అయ్యారు కనీసం ఒక ఏడెనిమిది లక్షల మంది అయితే ఉన్నారు టోటల్గా వచ్చేసరికి ఇరు రాష్ట్రాల్లో వచ్చేసరికి పన్నెండు నుంచి పదిహేను అయితే ఈ ఉద్యోగాలకి ఈసారి పోటీ పడతారండి ఎందుకంటే కాంపిటీషన్ అనేది ఆ లెవెల్లో ఉంది సుమారుగా పదిహేను లక్షల వరకు అప్రాక్సిమేట్గా అప్లికేషన్లు అయితే ఈ వివిధ రకాలైనటువంటి ఇరవై కేటగిరీ ఉద్యోగాలకి సుమారుగా రావచ్చు అనేసి ఒక అంచనండి ఇక ఇదే లాస్ట్ మెగా నోటిఫికేషన్ అని మనందరికి తెలుసండి ఇంకా ఇన్ని పోస్టులు అనేది ఇక సచివాలయంలో ఉండవు కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అయితే ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా ప్రిపేర్ అయితే మీకు ఉద్యోగం రావడం అనేది తగ్గమండి కాబట్టి వీటికి సంబంధించినటువంటి అంశాలు మనం ఎక్స్క్లూజివ్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఒక ప్రణాళిక ఒక షెడ్యూల్ అయితే మీరు వేసుకొని చదువుకుంటారు కాబట్టి ఆ ఉద్దేశంతో ఒక మూడు నాలుగు రోజుల తర్వాత అయితే మీకు ఈ వీడియో నేను చెప్పడం జరుగుతుందండి చూడండి ప్రధానమైనటువంటి అంశాలు మనం డిస్కస్ చేసే ముందు ఒకే ఒక్క నిమిషం ఇది చూడండి మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి మన జైదవ్ అకాడమీలో ఆన్లైన్ క్లాసెస్ అయితే మన ఇరు రాష్ట్రంలో ఉండే అభ్యర్థులకి చాలా వెల్ డిజైన్ చేసి చాలా వెల్ డిజైన్ చేసి మంచి క్లాసులు డిజిటల్ బోర్డు మీద లేటెస్ట్ వీడియోస్ అయితే మీకు కష్టపడి మీకు అందిస్తున్నామండి లేటెస్ట్ వీడియోస్ అండి అలాగే ఇక్కడ మీకు ఆఫర్ కూడా ఇచ్చాము శ్రీరామనవమి సందర్భంగా మీ అందరికీ ఆఫర్ కూడా ఇచ్చాము ఈ ఆఫర్ కూడా మీ ఫ్రెండ్స్ చెప్పండి నేను ఎక్కువ సమయం తీసుకోను దీని గురించి ఇంకా మనం ఎక్స్క్లూజివ్గా డిస్కస్ చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి చూడండి ఒరిజినల్ ప్రైస్ వచ్చేసరికి ఇది పదివేలండి పశుసంవర్ధక సహాయకులు ఇప్పుడు శ్రీరామనవమి సందర్భంగా కేవలం ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ ఆఫర్ అనేది అందుబాటులో ఉంటుంది ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి వచ్చే నెల ఐదో తారీఖు వరకు ఉంటుంది అయితే ఈ కోర్సులన్నీ వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుందండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అభ్యర్థులకి ముఖ్యమైన మనం ఏంటంటే వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది ఒక సంవత్సరం ఇచ్చామండి ఆరు నెలలు కాదండి ఒక సంవత్సరం అయితే వ్యాలిడిటీ ఉంటుంది మీరు కొన్న తర్వాత ఒక సంవత్సరం పాటు ఉంచుతామండి ఆంధ్రప్రదేశ్లోనూ క్లాసెస్ జరుగుతూ ఉండేవి అంటే ఐ మీన్ ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్ వచ్చింది అట్లనే తెలంగాణలో కూడా నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి తెలంగాణ అభ్యర్థులు ఈ కోర్సులో మంది జాయిన్ అయ్యారండి కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్లో కూడా రాసుకోవచ్చు అలాగే తెలంగాణలో కూడా రాసుకోవచ్చు ఇంకా భరీ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మొన్న మధ్యనే ఇక పదహారో తారీఖు నుంచి ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిందండి మార్చి పదహారు నుంచి న్యూ బ్యాచ్ వచ్చేసరికి ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయింది మీరు కూడా ఇందులో జాయిన్ అయిపోవచ్చు ఇందులో జాయిన్ అయిపోతే మీకు బ్రహ్మాండమైనటువంటి క్లాసెస్ అయితే అందుబాటులో సబ్జెక్ట్ టచ్లో ఉండరు ఇరవై చాప్టర్లు చెప్పామని మీకోసం బోర్డు మీద డిజిటల్ బోర్డు మీద మంచి మ్యాటర్తో ఎక్స్ప్లెయిన్ చేసామండి అలాగే పార్ట్ ఏ యాభై మార్కులు చెప్పాము రెండు వేల బిట్స్ కూడా మీకు ప్రాక్టీస్ కోసం ఈ కాంబో ప్యాక్లో ఉంటుందండి ఇది కాంబో ప్యాక్ చాలా ఉపయోగపడుతుంది మీకు చాలా ప్రెస్టేజియస్గా వెల్ డిజైన్ చేసి రాష్ట్ర చరిత్రలో బ్రహ్మాండమైనటువంటి క్లాసెస్ అయితే మీకు అందించామండి మూడు నెలల నుంచి నలుగురు వెటర్నరీ డాక్టర్స్తో ఈ కోర్సు కంప్లీట్ చేసాం మీకు అందుబాటులో ఉంది తక్కువ ఫీజులు ఈ సమయంలో జాయిన్ అయిపోండి ఇలాగే అన్ని క్లాసులు కూడా నూట యాభై మార్కులు చెప్పామండి ఇంకా మీకు బంపర్ ఆఫర్ ఏంటండి మన తెలంగాణలో జూనియర్ లైన్ మ్యాన్ నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ రిలీజ్ అయిపోయిందండి మార్చి సారీ ఏప్రిల్ థర్టీకి ఎగ్జామ్ అయితే ఇవ్వటం కూడా జరిగింది దానికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే మనకి అందుబాటులో ఉంది కేవలం మూడు వేల రూపాయలకి దీన్ని మనం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ప్రజెంట్ ఆఫర్లు ఇస్తున్నామండి ఇదే డేట్లో ఈ మధ్యలో ఇది వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది మరియు వెయ్యి బిట్లు అయితే మీకు అందుబాటులోకి తీసుకొస్తున్నాము వచ్చినవి ఉన్నవి యాప్లో అలాగే ఏపీ ఏపీలో ఆంధ్రప్రదేశ్లో జూనియర్ లైన్ మ్యాన్ పోస్టులు కూడా ఇవి ఈ కోర్సెస్ అయితే అందుబాటులో ఉండే హ్యాపీగా మీరు జాయిన్ అయిపోవచ్చు ఈ ఇప్పుడు కనుక జాయిన్ అయితే కేవలం మీరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదికే జాయిన్ అయిపోవచ్చు మళ్ళీ ఈ ఐదో తారీఖు కనుక జా ఐదో తారీఖు కనుక వచ్చేసి ఆరుకు వచ్చేసింది అనుకోండి మళ్ళీ మూడు వేల రూపాయలు అనేది మీరు కట్టాల్సి వచ్చింది అంటే పెరిగిద్ది అనమాట ఇప్పటివరకు మీకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉన్నది ఇక ఆ కోర్సు ఫీజు మూడు వేలు అవుతుంది యథాస్థితికి వస్తుంది కాబట్టి ఆఫర్లో కొనుక్కోండి వన్ ఇయర్ పార్ట్ వ్యాలిడిటీ ఉంచుకోండి ఇక్కడ రాసుకోవచ్చు రెండు రాష్ట్రాల్లో రాసుకోవచ్చు ఇది రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సిలబస్ కంప్లీట్ చేసాము అలాగే బిట్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నవి ఇక నెక్స్ట్ కానీ చూస్తే వెరీ వెరీ ఇంపార్టెంట్ కేటగిరీ వన్ పోస్టులు వచ్చేసరికి ఇక్కడ ఐదు పోస్టులు కలుస్తున్నాయండి ఐదు పోస్టులు కలుస్తున్నాయి ఒకటి పంచాయత్ సెక్రటరీ వార్డ్ అడ్మీను మరియు వెల్ఫేర్ అసిస్టెంట్ అలాగే జిఎంఎస్కే గ్రామీణ మహిళా పోలీసు ఈ కొత్తగా వచ్చేసరికి వీఆర్ఓ కూడా ఎన్ని డిగ్రీ చేశాడు కాబట్టి కామన్ ఏ ఇస్తారు కాబట్టి ఒక్క కోర్సు కనుక మీరు పర్చేజ్ చేస్తే పదిహేను వందలు పెట్టి చేస్తే మీకు ఈ ఐదు కోర్సులకి మీరు ఎలిజిబిలిటీ ఉన్నది రాసుకోవచ్చు అయితే ఈ పదిహేను వందలు కూడా మీకు తగ్గించేసి ఇప్పుడు ఆఫర్లో ఎనిమిది వందల తొంభై తొమ్మిది అయితే మన యాప్లో ఉందండి జాయిన్ అయిపోండి ఆఫర్ ప్రైస్ ఇది ఐదో తారీఖు వరకు ఉంటుంది ఇది కూడా వన్ ఇయర్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది వన్ ఇయర్ వ్యాలిటీ అనేది ఉంటుంది ఇక నెక్స్ట్ ఏపీ డిజిటల్ అసిస్టెంట్స్ ఇది కూడా ప్రెస్టేజ్ చెప్పామండి వన్ ఫిఫ్టీ మార్క్స్ చెప్పాము ఆ పార్ట్ ఏలో యాభై మార్కులకి అలాగే పార్ట్ బిలో హండ్రెడ్ మార్క్స్కి చెప్పడం జరిగింది నూట యాభై మార్కులుగా ఇవి కూడా బిట్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి ఇక ఒరిజినల్ ప్రైస్ వచ్చేసరికి ఐదు వేల రూపాయలు శ్రీరామనవమి సందర్భంగా కేవలం మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికే మీకు అందుబాటులో తీసుకొచ్చామండి ఇది ఐదో తారీఖు వరకు ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ఐదు వేలకైతే ఈ కోర్సు వెళ్తుంది కాబట్టి ఆఫర్లో కొనుక్కోండి ఇది కూడా వన్ ఇయర్ వ్యాలిడిటీ అనేది అన్ని వన్ ఇయర్ వ్యాలిడిటీ వన్ ఇయర్ మీకు ఈ కోర్సు అయితే ఉంటుంది ఐదో తారీఖులోపు ఆఫర్ ప్రైసెస్ ఉండి ఐదు తారీఖు దాటిన తర్వాత ఒరిజినల్ ప్రైసెస్కి వెళ్తాయి అనేసి చెప్తున్నారండి ఇక బిట్స్ ప్రాక్టీస్ కావాలని చాలామంది అడుగుతున్నారండి వెయ్యి బిట్లు అయితే మన సంవర్ధక సహాయకులు ఆహాలో వచ్చేసరికి వెయ్యి బిట్స్ వెరీ వెరీ స్టాండర్డ్ బిట్స్ చిన్న బిట్స్ కదండి స్టాండర్డ్ బిట్స్ మీకు అందుబాటులో ఉంచాం దాన్ని ఒరిజినల్ ప్రైస్ వస్తే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇప్పుడు ఆఫర్లో ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందుబాటులో ఉండే కేవలం ఇది ఐదో తారీఖు వరకు ఐదు వందల తొంభై తొమ్మిది ఉంటుంది ఐదు దాటితే మళ్ళీ తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి వెళ్ళిపోతుంది వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది ఇక ఏపీ మరియు టీఎస్ జూనియర్ లైన్మెన్ వీటికి వచ్చరికి వెయ్యి బిట్లు ఉన్నాయండి ప్రజెంట్ ఐదు వందల తొంభై తొమ్మిది ఇంకా నాలుగు వందల తొంభై తొమ్మిది వరకు ఐదో తారీఖు వరకు అందుబాటులో ఉంటాయి ఆ తర్వాత మళ్ళీ ఐదు వందల తొంభై తొమ్మిదికి వెళ్ళిపోతుంది అనమాట కాబట్టి ఈ కోర్సులు ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఉన్నాయి అట్లనే గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన కోర్సులన్నీ మీకు అందుబాటులో తీసుకొస్తున్నామండి ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అలాగే సర్వేరు ఇలాంటివి సర్వేరు కోర్సెస్ మరియు ఏఎన్ఎం కోర్సెస్ అనమాట నర్సింగ్ కోర్సెస్ ఇవన్నీ మీకు ఎయిటీ పర్సెంట్ ఇప్పటికీ అయిపోయినాయండి అవి కూడా యాప్లోకి మీకు ఒక వారం పది రోజుల్లో అందుబాటులోకి వచ్చేస్తే ఆ క్లాసులు కూడా వాటికి కూడా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఇవన్నీ మన జైదవ్ అకాడమీలో ఏపీ గ్రామ వార్డు సంబంధించినటువంటి కోర్సెస్ అయితే మీకు అందుబాటులో ఉన్నాయండి ఇవన్నీ ఎలా జాయిన్ అవ్వాలనేసి మీ యొక్క డౌట్ అండి కాబట్టి మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయి ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయి జనరల్ యాప్లు ఎలా డౌన్లోడ్ చేసుకుంటారో అలా చేసుకోండి ప్లేస్టోర్లో సెర్చ్ ఉండదు ఈ సెర్చ్లో జైదేవ్ అకాడమీ అని టైప్ చేస్తే జైదేవ్ అకాడమీ అని టైప్ చేస్తే మన యాప్ వస్తుంది ఈ సింబల్లో వచ్చింది అనమాట ఇన్స్టాల్ అనేసి కనుక కొడితే మన యాప్ ఇన్స్టాల్ అయిపోయింది ఆ తర్వాత యాప్ను ఓపెన్ చేసుకుంటే మీకు కావాల్సిన కోర్సు ఆల్ కోర్సెస్లోకి వెళ్తే మీకు కావాల్సిన కోర్సు వచ్చింది ఇంకా మీకు డౌట్ ఉందనుకోండి ఈ వీడియో కింద లింక్ అనేది ఇచ్చాం ఈ వీడియో కింద లింక్ ఇచ్చాం ఆ లింక్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వీడియోలోకి ఆ యాప్లోకి వెళ్ళిపోతారండి వరకు ఇది విన్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఇక ముఖ్యమైన విషయం మనం డిస్కస్ చేద్దామండి చూడండి ముఖ్యమైన విషయం వచ్చేసరికి ఏమనుకున్నాము నోటిఫికేషను ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్ ఎందుకు లేట్ అవుతుంది అసలు ఎప్పుడో రావాల్సినటువంటి నోటిఫికేషను ఇప్పుడు దాకా ఎందుకు ఆగింది అనేది ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నామండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి మీరు షెడ్యూల్ వేసుకొని చదువుకోవచ్చు అసలు ఎందుకు ఆగుతుంది ఇప్పుడు వచ్చిందా రాదా అనేది కనుక మనం ఒక క్లారిటీ కనుక వస్తే మనం ముందుకు కొనసాగవచ్చు అనేది మీ యొక్క ఆశ అండి నాకు తెలిసినటువంటి విశ్వసనీయటువంటి సమాచారం ప్రకారము అలాగే మన ఫ్రెండ్స్ సర్కిల్ ప్రకారము తెలిసినటువంటిది సమాచారం మీకు చెప్తున్నానండి ఇది కేవలం మీకు ఆ ఉత్తేజపరచడానికి ఇది కేవలం నా వ్యక్తిగతమైన అభిప్రాయం అని చెప్పుకోవచ్చు అండి చెప్పవచ్చు కాబట్టి క్లెయిమ్ చేయొద్దండి జిఎస్డబ్ల్యూఎస్ అనేది మెగా నోటిఫికేషన్ అనేసి మనకు తెలుసు ఇది మెగా నోటిఫికేషన్ లాస్ట్ మెగా నోటిఫికేషన్ అండి దీనికోసం సుమారుగా రాష్ట్రం మొత్తం నుంచి పన్నెండు నుంచి పదిహేను లక్షల మంది అభ్యర్థులైతే ఎదురు చూస్తున్నారు రాష్ట్రం మొత్తం నుంచి ఏపీ నుంచి ప్లస్ టిఎస్ నుంచి రెండు రాష్ట్రాల నుంచి ఎదురు చూస్తున్నారండి ఎందుకంటే కేటగిరీ బి పోస్టులు వచ్చేసరికి కేటగిరీ టూ పోస్టుల్లో తెలంగాణ అభ్యర్థులు కూడా అప్లై చేస్తారండి కాబట్టి వారు కూడా ఎదురు చూస్తున్నారు మన యాప్లో కూడా జాయిన్ అయి ఉన్నారు అందరూ అయితే పన్నెండు నుంచి పదిహేను లక్షల వరకు అంచనా అండి అయితే ఇప్పుడు మనం అంతమంది ఎదురు చూస్తున్నటువంటి లాస్ట్ ఈ మెగా నోటిఫికేషను ఎందుకు లేట్ అవుతుంది సాక్షాత్ మినిస్టర్ ఇచ్చినా ఇప్పటికే చెప్పుకున్నామండి మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చినా ఎందుకు లేట్ అవుతుంది అని కానీ చూసినట్లయితే ఇక్కడ ప్రధానమైనటువంటి కారణాలు అనేవి కొన్ని ఉన్నవండి ఆ కారణాలు ఏంటో చూద్దాం చూడండి ఒకటి క్వాలిఫికేషన్స్ అర్హతలు అర్హతలు సంబంధించినటువంటి అంశాలు క్వాలిఫికేషన్స్ రెండోది సిలబస్ 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 మూడోది పోస్టుల సంఖ్య అండి పోస్ట్స్ ఎన్ని పోస్టులు ఉన్నవి క్వాలిఫికేషన్ ఏంటి సిలబస్ ఏంటి పోస్టులు ఏంటి ఇవన్నీ అసలు వేండి ఇటు గురించి డిస్కస్ చేద్దాం డిస్కస్ చేద్దాం క్వాలిఫికేషన్స్ కనుక చూసినట్లయితే మనం ఈ అంశాల్లో ఏపీ గ్రామ వార్డు వచ్చేసరికి కొన్ని క్వాలిఫికేషన్స్ అనేవి సందిగ్ధంగానే ఉన్నాయి ఒకటి రెండు ఆ సచివాలయం వస్తే వెళ్ళిపోయినాయి అవే క్వాలిఫికేషన్లు ఇక్కడ తీసుకొస్తే అభ్యంతరం ఏమి లేదు అయినప్పటికీ ఇక్కడ ఎందుకు ఈ డిస్టబెన్స్ అనేది వస్తుందనేది ఒకసారి చూద్దాం చూడండి ఇంకా విఆర్ఓ ఉందండి విఆర్ఓ ఉంది సపోజు విఆర్ఓ ఉంది విఆర్ఓ వచ్చేసరికి మనందరికి తెలియదు జనరల్గా విఆర్ఓకి క్వాలిఫికేషన్ ఏంటండి ఇంటర్ మరియు సర్వే సర్టిఫికేట్ అన్నారు ఎవరైతే టెక్నికల్ వాళ్ళు ఉండారో ఈ సర్వే చేసిన వాళ్ళు ఉండారు వీరే టు అయ్యింది విఆర్ఓకి ఏది ఒకటి రెండు గ్రామ వార్డు సచివాలయం నోటిఫికేషన్లో అప్పుడు అభ్యర్థులు చాలామంది వచ్చేసరికి ఎన్ని డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ చేయండి అట్లీస్ట్ అనేసి చాలామంది అభ్యర్థులైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదించారండి అయితే ఆ యొక్క నివేదికలు ఇప్పుడు పనిచేసి బీఆర్ఓకి ఇప్పుడు డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది పెట్టారని మన అందరూ తెలుసు అండి ఇదంతా తెలుసు డిగ్రీ క్వాలిఫికేషన్ ఇచ్చారు అట్లనే నూట నాలుగు జీవో కూడా ఇష్యూ చేశారు కాబట్టి ఈ డిగ్రీ క్వాలిఫికేషన్ చేసిన తర్వాత దీనికి సంస్థాగతమైనటువంటి ఏర్పాట్లు ఉంటాయి సంస్థాగతమైనటువంటి ఏర్పాట్లు అంటే అండి వాటికి సంబంధించినటువంటి డిగ్రీ సంబంధించిన క్వాలిఫికేషన్ మళ్ళీ గెజిట్లో మార్పు చేయాల్సి ఉంటుంది గెజిట్లో మార్పు చేయవలసి ఉంటుంది అలాగే ఈ గెజిట్ని మనం మొన్నే చదివాం గవర్నర్ గారు ఆమోదానికి పంపుతారు ఇలా డిగ్రీకి మార్పు చేయడానికి క్వాలిఫికేషన్కి కొన్ని రోజులైతే తీసుకుంటుంది అన్నమాట కొన్ని రోజులైతే దీనికి సంబంధించినటువంటి మార్పుల్ని స్వీకరిస్తుంది అలాగే ఇక్కడ చెప్పాలంటే విఆర్ఓ సంబంధించినటువంటి మళ్ళీ సిలబస్ ఏంటండి సిలబస్ ఏం పెట్టాలి ఇంతకుముందు అయితే పార్ట్ ఏ వచ్చేసరికి ఫిఫ్టీ మార్క్స్ అట్లనే పార్ట్ బి వచ్చేసరికి హండ్రెడ్ మార్క్స్ బి అండ్ ఇది ఏకి అట్లా క్వశ్చన్ పేపర్ ఇది కేటగిరీ టూలో ఉన్నటువంటి పోస్ట్ అనమాట కేటగిరీ టూలో ఉన్నటువంటి పోస్టు అయితే ఇప్పుడు దీన్ని కేటగిరీ వన్లో తీసుకురావడం వల్ల దీని సిలబస్ దీని సిలబస్ ఏమి ఫ్రేమ్ చేయాలి అంటే ఇప్పుడు అనవచ్చు మీరు సార్ కేటగిరీ వన్లో సరిపోయింది కదా ఐదు పోస్టులకి అనవచ్చు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ఏం చేసిందంటే కొత్తగా ఒక మాట అయితే అన్నారండి ఏమన్నారు కేటగిరీ వన్ పోస్టులు అనేవి ఉండవు కేటగిరీ వన్ పోస్ట్లు అనేవి ఉండవు ఇదివరకట్లాగా నాలుగు కలిపి ఒకే సింగిల్ ఎగ్జామ్ పెడతాం అనేది ఉండదు ఇరవై పోస్టులకి ఇరవై పోస్టులకి వచ్చేసరికి ఇరవై పోస్టులకి ఏమన్నారు ఇరవై రకాలైనటువంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము మరియు ఇరవై రకాలైనటువంటి నోటిఫికేషన్స్ ఇస్తాము ఏ ఉద్యోగం ఖాళీ అయితే ఫ్యూచర్లో ఆ ఉద్యోగాన్ని సపరేట్గా ఫిల్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అయితే వెసులుబాటు ఉంటుందనేసి ఈ యొక్క త్రీ పాయింట్ జీరో నోటిఫికేషన్ డిస్కషన్ వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించినటువంటి నిర్ణయాత్మకమైనటువంటి అంశము కాబట్టి మనం ఏదో కేటగిరీ వన్లో చెప్పుకుంటున్నాం ఈ పోస్టులన్నీ యాక్చువల్గా వస్తే కేటగిరీ వన్ కాదు కేటగిరీ వన్ కాదు ఇక ప్రతి సబ్జెక్ట్కి వచ్చేసరికి ఒక సిలబస్ అయితే తయారు చేస్తున్నారు సిలబస్ తయారు చేస్తున్నారండి అయితే సిలబస్ తయారు చేయాలంటే ఏది ప్రాథమికంగా తీసుకుంటారు అంటే ఆ ఉద్యోగం యొక్క జాబ్ చాట్ని తీసుకొని సిలబస్ని తయారు చేస్తారు జాబ్ చాట్ జాబ్ చార్ట్ అంటే ఏంటండి ఆ ఉద్యోగి నిర్వర్తించవలసినటువంటి విధులను బట్టి సిలబస్ని నిర్ణయించి క్షేత్ర స్థాయిలో ఆ విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి అభ్యర్థులను ఎన్నుకోవాలి కాబట్టి ఇది మూల సూత్రంగా చెప్పుకోవచ్చు అనమాట ప్రైమరీ నీడు ఇదివరకంటే ఒకటి రెండులో వెళ్ళిపోయినాయి మరి ఇప్పుడు ఏం చేయాలి ఈ జాబ్ చార్ట్ ప్రకారము పంచాయతీ సెక్రటరీ ఏంటి అనేది తెలిస్తే జాబ్ చార్ట్ తెలిస్తే ఆయనకి కావలసిన సిలబస్ తయారు చేయాలి మరి సిలబస్ తయారు చేయాలంటే ఇంతకుముందు పంచాయతీ సెక్రటరీకి వార్డ్ అడ్మిన్కి డబ్ల్యూఈకి వెల్ఫేర్ అసిస్టెంట్కి జిఎంఎస్కి ఒకే సిలబస్ అయితే ఉంది ఒకే సిలబస్ అయితే సేమ్ సిలబస్ అనమాట వీళ్ళ నలుగురికి ఒకే సిలబస్ ఉంది మరి వీళ్ళు జాబ్ షార్ట్స్ తెలుసుకోవాలి ముందు జాబ్ షార్ట్స్ తెలుసుకొని వీళ్ళ జాబ్ షార్ట్స్ తెలుసుకొని వీళ్ళకి సిలబస్ ప్రిపేర్ చేయాలంటే ఎంత పని ఉంటుంది చాలా పని ఉంటుంది మనం ఏంటంటే అదిగో ఇచ్చేసారు ఇదిగో వస్తుంది అనేసి మన స్టేట్మెంట్లు అయితే వింటున్నాం కానీ సంస్థాగతమైనటువంటి పనులు చాలా క్లరికల్ పనులు అనేవి ఇక్కడ చాలా ఉన్నవి నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇరవై ఎగ్జామ్స్ కానీ పెడితే ఇరవై నోటిఫికేషన్స్ రావాలి ఇరవై సిలబస్లు రావాలి ఇరవై క్వాలిఫికేషన్స్ ఉంటాయి అదే అన్నారు గవర్నమెంట్ కాబట్టి ఈ జాబ్ షార్ట్స్ కనుక తెలిస్తే సిలబస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు కాబట్టి జాబ్ ఛార్ట్స్ ఏంటండి ఇక్కడ వార్డ్ అడ్మిన్ పంచాయతీ సెక్రటరీ ఒకటే ఉంటుంది అయితే వెల్ఫేర్ అసిస్టెంట్లు వచ్చేసరికి వీరికి స్కీమ్స్ మీద రాష్ట్ర ప్రభుత్వ పథకాలు పాలసీలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారుని ఎలా సెలెక్ట్ చేయాలనేసి వీరు క్వాలిఫికేషన్లు వచ్చేసరికి ఆ యొక్క ఆర్ట్స్ అనేది ఉందన్నమాట బిఏ అనేది ఒక సబ్జెక్టుగా చేయటం జరిగింది బిఏల సబ్జెక్ట్ అడగడం జరిగింది అట్లనే జిఎంఎస్కేకి వచ్చేసరికి ఏమవుతుంది ఐసిడిఎస్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అయితే కావాలి ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అనమాట ఆ శిశు సంక్షేమ స్త్రీ శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన నాలెడ్జ్ కావాలి కాబట్టి ఇక్కడ వీటికే జాబ్ చార్ట్లను బట్టి ఈ సిలబస్ని కంప్లీట్ చేస్తుంటే ఈ సిలబస్లని చెయ్యాలంటే వీటికి ఎంత టైం తీసుకుంటుంది చాలా టైం తీసుకుంటుంది కాబట్టి దీని మీద అధికారులు వచ్చేసరికి విస్తృతంగా వీటి మీద పనిని అనేది కేంద్రీకరించి వీటిని కంప్లీట్ చేస్తున్నారు త్వరలో ఏది కేటగిరీ వన్ పోస్టులకి కాబట్టి ఇక రానున్న కాలంలో కేటగిరీ వన్కి ఒకే ఎగ్జామ్ ఉండదు వేరు ఎగ్జామ్స్ ఉంటాయి వేరు వేరు సిలబస్లు ఉంటాయి అయితే మరి మనం ఇంకా కేటగిరీ వన్ సిలబస్ అంటున్నాం కదా సార్ అంటున్నాం అంటే మీరు అలవాటు పడ్డారు కాబట్టి కేటగిరీ వన్ సిలబస్ లేకపోతే కేటగిరీ వన్ పోస్ట్ అన్నాం సుమారుగా సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఒకే సిలబస్ ఉంటుంది కానీ థర్టీ పర్సెంట్ సిలబస్ అనేది డీవియేట్ అవుతుంది వేరుగా మారుతుంది పంచాయతీ సెక్రటరీ డ్యూటీస్ ఏంటండి పారిశుద్ధ్యము ఇంటి పనులు లేకపోతే కరెంటు ఇన్ఫ్రాస్ట్రక్చరు గ్రామంలో మౌలిక వసతులు ప్రైమరీ నీడ్స్ కలిపించడం పంచాయతీ సెక్రటరీ వార్డ్ వెల్ఫేర్ డ్యూటీ అయితే వెల్ఫేర్ వచ్చేసరికి పథకాలు అందించడం అలాగే జిఎంఎస్కే వచ్చేసరికి స్త్రీ సంక్షేమ అభివృద్ధిని చూస్తాము వారికి కావాల్సినటువంటి సెల్ఫ్ ఆత్మ అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళు కలిగించి స్త్రీల్లో అలాగే శిశువులు కావాల్సినటువంటి కేంద్రీకరణ కూడా చేసేటటువంటి ఉద్యోగం ఏంటంటే జిఎంఎస్కే ఇక దీనికి తోడు విఆర్ఓను పంచాయతీ సెక్రటరీ ఒకటేనంటే కాదు కాదు విఆర్ఓ వేరు విఆర్ఓ వచ్చరికి రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన విధులు నిర్వహిస్తారు పంచాయతీ సెక్రటరీ వచ్చేసరికి పంచాయతీ రాజుకు సంబంధించిన డెబ్భై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సభలకు సంబంధించినటువంటి గ్రామంలో ప్రజాస్వామ్యత పరిపాలనకు సంబంధించిన అన్ని విషయాలు పంచాయతీ సెక్రటరీ చూస్తాడు రెవెన్యూ ఆఫీసర్ వచ్చరికి రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి జాబ్ చార్ట్ చేస్తారు కాబట్టి ఈ ఐదురికి వచ్చి కేటగిరీ వన్కి సిలబస్సులు కంప్లీట్ చేయడానికి ఇంత సమయం పడితే ఇంత సమయం పడితే మరి మిగతా వాటికంటే మిగతా వాటికి కేటగిరీ వన్లో బాగానే ఉంది కేటగిరీ వన్ కూడా చెప్తారు కేటగిరీ టూ కేటగిరీ వన్లో వచ్చేసరికి ఈ జాబ్ చార్ట్స్ ప్రకారము ముందు పోస్టులు ఏ పోస్టులు ఉన్నాయి ఐదు రకాలైన ఉండి పోస్టులు ఉన్నవి వీటికి జాబ్ చార్ట్స్ అనేవి ఉన్నవి ఈ జాబ్ చార్ట్స్ ప్రకారము సిలబస్ కంప్లీట్ చేయాలి సిలబస్ ఫ్రేమ్ చేయాలి ఏపీఎస్సి వారు ఈ సిలబస్ నుంచి ప్రశ్నపత్రము తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మళ్ళీ ఈ సిలబస్ అనుసరించే సారీ నోటిఫికేషన్ కూడా తయారు చేసుకోవాలి అంటే ఒక్కొక్క పోస్ట్కి ఇక్కడ వర్క్ అనేది చాలా ఉంది నోటిఫికేషన్ తర్వాత సారీ ఇది క్వశ్చన్యురు తయారు చేసుకోవాలన్నమాట ఇది సీక్వెన్స్ పిఎస్ కావచ్చు లేకపోతే వీఆర్ఓ కావచ్చు విఆర్ఓ సంబంధించిన జాబ్ చార్ట్ కూడా చాలామంది అడుగుతున్నారండి విఆర్ఓ డ్యూటీస్ ఏంటి అండ్ అది కూడా ఉంది అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇది జాబ్ చార్ట్స్ ప్రకారం సిలబస్ తయారు చేసి సంస్థాగతమైనటువంటి ఏర్పాట్లు చేయడానికి చేస్తున్నటువంటి కృషి అన్నమాట గవర్నమెంటు ఫస్ట్ ఏమనుకున్నావు క్వాలిఫికేషన్స్ క్వాలిఫికేషన్స్ గురించి చెప్పుకున్నాం క్వాలిఫికేషన్ అంశం మీదే ముందు పోస్టుల విషయం మాట్లాడుకుందాం ఈ క్వాలిఫికేషన్లో ఇప్పుడు విఆర్ఓది ఒకటి విఆర్ఓది అప్గ్రేడ్ అయిపోయింది విఆర్ఓది అట్లనే టెక్నికల్ క్వాలిఫికేషన్లు వచ్చేసరికి ఎక్కువ పోస్టులు పడుతున్నటువంటి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్కి వచ్చేసరికి దీనికి కూడా క్వాలిఫికేషన్ సంబంధించి చాలామంది అభ్యర్థులకు వచ్చేసరికి రకరకాలైన డౌట్స్ అనేవి వ్యక్తం చేస్తున్నారు గవర్నమెంటు ఫస్ట్ సెకండ్లో ఉన్నటువంటి ఏవైతే క్వాలిఫికేషన్ ఇచ్చామో థర్డ్ నోటిఫికేషన్లో కూడా అవే క్వాలిఫికేషన్స్ ఉంటాయి ఆ అభ్యర్థులే రాసుకోవచ్చు అనేసి ఈ మధ్య స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఈ యానిమల్ హస్బెండరీ అస్టెంట్స్కి వచ్చేసరికి ఈ క్వాలిఫికేషన్స్ అనేవి రేపు నోటిఫికేషన్లో వచ్చేటప్పటికి నోటిఫికేషన్లో ఈ క్వాలిఫికేషన్ అనేది వివరించడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ కూడా గవర్నమెంట్ చేస్తుందండి కాబట్టి వీటి మీద ఇప్పుడు సంస్థాగతమైనటువంటి ఏర్పాట్లు గవర్నమెంట్ అయితే ఉంది ఈ ఒక్క పోస్టులే కాదండి ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా మాకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద ఏదైనా పోస్టులు క్రియేట్ చేయండి లేకపోతే అందులో ఇవ్వండి తగ్గించని అడుగుతున్నారు టౌన్లో వచ్చేసరికి శానిటరీ శానిటరీ ఆర్ శానిటేషన్ సెక్రటరీ ఉందండి శానిటేషన్ సెక్రటరీ వచ్చేసరికి దీనికి సంబంధించిన కూడా క్వాలిఫికేషన్స్ కూడా అడుగుతున్నారు బయలాజికల్ సైన్స్ అది ఉన్న వాళ్ళు కావచ్చు బీఎస్సి ఆ ఎంపీసీ వీళ్ళు ఎలిజిబులే ఇంకా మిగతా స్ట్రీమ్స్ కూడా ఈ శానిటేషన్ గురించి అయితే అడగడం జరుగుతుంది కాబట్టి క్వాలిఫికేషన్స్ మీద కూడా ఒక కసరత్తు అయితే ఎక్సర్సైజ్ అయితే గవర్నమెంటు అధికారులు అయితే చేస్తున్నటువంటి అంశం అండి విశ్వసనీయనటువంటి అంశము దీని మీద ఇంకా ఎక్సర్సైజ్ అయితే జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే మనం నోటిఫికేషన్లో చూసుకోవచ్చు ఇక నెక్స్ట్ ఏం చెప్పామండి సిలబస్ సిలబస్ వచ్చేసరికి ఫ్రేమ్ చేయడం ఎలానో చెప్పాను అనమాట జాబ్ చార్ట్ తెలిస్తే జాబ్ చార్ట్ ప్రకారము సిలబస్ని ఫ్రేమ్ చేస్తారు ఆ వ్యక్తి యొక్క విధులేంటి విధులు కనుక చూసినట్టయితే జాబ్ చాట్ ప్రకారం జాబ్ చార్ట్ చూస్తారు దాని ప్రకారము సిలబస్ అనేది ఫ్రేమ్ చేస్తారు ఆ సిలబస్ ప్రకారము క్వశ్చన్యర్స్ అనేది అయితే నోటిఫే సారీ నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ తర్వాత దానికి సంబంధించిన క్వశ్చన్యర్స్ అనేది తయారు చేస్తారు కాబట్టి ఈసారి క్వశ్చన్ పేపర్ వచ్చేసరికి ఈసారి క్వశ్చన్ పేపర్ వచ్చేసరికి ఒకటి రెండింటికి అంటే ఒకటి రెండు నోటిఫికేషన్స్కి థర్డ్ నోటిఫికేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అది కూడా ఆలోచించి గత్ చేసి చదివినట్లయితే ఈ పన్నెండు పదిహేను లక్షల మందిలో మీ యొక్క విజయం అనేది సులభం అవుతుంది దానికి సంబంధించినటువంటి సమాచారం ఇవ్వడానికి యాక్యురేట్ సిలబస్ అరే యాక్యురేట్ సమాచారం ఇవ్వడానికి అయితే మన జయదేవ అకాడమీ ఎప్పుడు మీ ముందు ఉంటుందండి ఎందుకంటే మనం అక్కడే అంటే పంచాయతీ రాజులని మనం చేయటం ద్వారా మీకు కావలసినటువంటి మీకు ఉద్యోగం పొందడానికి కావలసినటువంటి అన్ని సమాచారము అందరికంటే ముందుగా నిజాయితీ కలిగినటువంటి సమాచారం అయితే మీ ముందుకి తీసుకురావడానికి మేము సాయశక్తుల కృషి చేస్తున్నామండి అయితే నోటిఫికేషన్ రావడానికి ఇవన్నీ ఒక కారణాలుగా చెప్పొచ్చు కాబట్టి ఈరోజు వస్తుందా రేపు వస్తుందా అంటే ఇది కాంబో ప్యాక్ కాంబో ఒక ఒక నోటిఫికేషన్ కాదు ఆల్రెడీ మన వెటర్నరీ డిపార్ట్మెంట్కి చెందినటువంటి యానిమల్ హస్బెండరీ పశు పశుశాఖ మంత్రి వచ్చేసరికే మన సారీ సీదిరి అప్పలరాజు గారు వెటర్నరీ శాఖ మంత్రి అనమాట మినిస్టర్ గారు వచ్చేసరికి మొన్న ఈ మధ్య మా డిపార్ట్మెంట్ తరఫున పోస్టులు అయితే ఇచ్చేస్తామంటున్నాడు నాలుగు వేల ఆరు వందల వరకు పోస్టులు ఉన్నాయండి ఈ పోస్టులకి నోటిఫికేషన్ రెడీ అంటున్నారు నోటిఫికేషన్ రెడీ ఇచ్చేయాలంటున్నారు మరి ఇచ్చేయచ్చా ఇచ్చేయచ్చు అంటే చెప్పండి ఇచ్చేయచ్చా ఇచ్చేవచ్చా పశుసంవర్ధక శాఖ మంత్రి గారు శ్రీ శ్రీధర అప్పురాజు గారు అయితే ఆల్రెడీ రెడీ అయిపోయిందండి ఇక మేము పోస్టులు అయితే ఇచ్చేస్తామంటున్నారు కానీ ఈ ఒక డిపార్ట్మెంట్కి ముందుగా ఇవ్వరండి మనకు తెలిసిందే మనం చూసిందే ఇరవై డిపార్ట్మెంట్లు ఇరవై డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఇరవై డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అర్హతలు మరియు సిలబస్ ఇవన్నీ ఫ్రేమ్ అయితే నోటిఫికేషన్ కూడా రెడీ అవ్వాలి అన్నిటికీ సపరేట్ సపరేట్గా ఇవ్వాలి నోటిఫికేషన్ ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకోవాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కాలేజెస్ ఎంతమంది అప్లై చేస్తారు వారికి సంబంధించినటువంటి ఎన్ని కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ సిబిటీ ఎగ్జామ్స్ కాబట్టి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చెక్ చేసుకోవాలి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇవన్నీ అవ్వాలంటే ఇప్పటికే సెవెంటీ పర్సెంట్ దాకా సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ అయిందనేసి తెలుస్తున్నటువంటి అంశం అండి ఈ మెగా నోటిఫికేషన్ అయితే రెడీగా ఉంది రెడీగా ఉంది ఈ మెగా నోటిఫికేషను అయితే ఈ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయిపోయింది ఇంకా ట్వంటీ పర్సెంట్ వచ్చేసరికి సంస్థాగతమైనటువంటి ఏర్పాట్లలో ఉంది ఇంకా రిజర్వేషన్ సంబంధించినటువంటి ఈడబ్ల్యూస్ని ఇంప్లిమెంట్ చేయాలి అలాగే ఇంకా అవి ఇవన్నీ ఇవన్నీ కంప్లీట్ చేయాలి ఇకపోతే నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశం ఏంటంటే మొట్టమొదటిసారిగా ఈ ఎగ్జామ్స్ని అఫీషియల్గా అధికారిక పూర్వకంగా ఏపీఎస్సి వారికి అప్పగించడం అనేది జరిగింది కాబట్టి ఇంతకు ముందు ఈ పోస్టులు అనేవి ఏపీఎస్సిలో లేవు జిఎస్డబ్ల్యూఎస్ గ్రామ వార్డు సచివాలయం అనేది ఇందులో లేవు కాబట్టి వీటిని కూడా ఇందులో మెర్జు చేసుకొని మెర్జు చేసుకొని ఇందులో తీసుకొని వీటికి సంబంధించినటువంటి వీటికి సంబంధించినటువంటి కొచినేర్స్ కానీ వీటికి సంబంధించినటువంటి అన్ని సంస్థాగతమైనటువంటి ఏర్పాట్లు ఏపీఎస్సి గారు చేసుకోవాల్సి ఉంటుంది ఏపీఎస్సిలో ఇది డైరెక్ట్గా ఆల్రెడీ ఉన్న పోస్టులు కాదు కాబట్టి అంతకుముందు డిఎస్సి లెవెల్లో డిస్టిక్ సెలక్షన్ కమిటీ బోర్డులో ఈ పోస్టులు అయితే ఫిల్ చేశారు అయితే ఇప్పుడు ఏపీఎస్సి వారు దీన్ని ఓన్ చేసుకొని అడాప్ట్ చేసుకొని వీరికి తగినటువంటి సంస్థాగత ఏర్పాట్లు చేసుకొని ఈ యొక్క ఏపీఎస్ ఇప్పుడు రెస్పాన్సిబుల్ రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి దీనిలో మెర్జ్ చేసుకోవడానికి కూడా కొంత సమయం అనేది పడుతుంది కాబట్టి ఇప్పుడు వరకు సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ అయిపోయినటువంటి ఈ నోటిఫికేషన్ ఇరవై పోస్టులు ఇరవై పోస్టులు వచ్చేసరికి ఇరవై రకాల ఎగ్జామ్లు అనుకున్నాం ఇరవై రకాల నోటిఫికేషన్స్ అనుకున్నాం ఇరవై రకాల క్వాలిఫికేషన్స్ క్వాలిఫికేషన్స్ ఎన్ని డిగ్రీ అయినప్పటికీ కొంత క్వాలిఫికేషన్స్ మారుతూ ఉంటాయి కాబట్టి పని అనేది ఎక్కువ ప్లస్ ఏపీఎస్సి వారికి ఇవ్వడం జరిగింది ప్లస్ ఇంకా ఈడబ్ల్యూసి రిజర్వేషన్ను మొట్టమొదటిసారిగా ఇంప్లిమెంట్ చేయాలి జరిగింది ఇంకా వచ్చేసరికి ఇవి కోర్టుల్లోకి కోర్టుల్లోకి వచ్చేసరికి కేసులు పడకుండా జాగ్రత్తగా ఫ్రేమ్ చేయాలి అలాగే ఇంకా వచ్చేసరికి వీటిని మెగా నోటిఫికేషన్ ఇది మెగా నోటిఫికేషను ఇక దీని తర్వాత వచ్చేసరికి పోస్టులు అనేవి ఇంత మొత్తంలో పోస్టులు అనేవి ఉండవు కాబట్టి ఇన్ని సమస్యలు అనేవి ఇన్ని సమస్యలు అనేవి గ్రామ వార్డు సచివాలయం నోటిఫికేషన్ వెనక దాగి ఉన్నటువంటి కఠోర సత్యాలు అయితే మనం లీవ్ పెట్టేసాం ఎప్పుడైతే స్టేట్మెంట్ వచ్చేసిందో లీవ్ పెట్టేసి ఇక హ్యాపీగా రెండు మూడు నెలలు ఎగ్జామ్ జరిగిపోయింది అనేటువంటి కాన్సెప్ట్లో ఉండం గతంలో వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ డేస్ ఇచ్చారు లేకపోతే మ్యాక్సిమం ఫిఫ్టీ డేస్ ఇచ్చారు ఏదైనప్పటికీ రెండు మూడు నెలల్లో సింగిల్ ఎగ్జామ్ పెట్టేసి సింగిల్ ఎగ్జామ్ పెట్టేసి పోస్ట్ అయితే వచ్చిద్ది అనేసి చాలామంది అయితే నిరంతరం ఎదురు చూస్తున్నారు ఈరోజా రేపు అనే దాని మీదే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు అయితే ఈసారి నోటిఫికేషన్ అనేది మీకు ముఖ్యంగా నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే చాలా పకడ్బందీగా పకడ్బందీగా పట్టుదిట్టమైన ఏర్పాట్లలో చాలా డిఫికల్ట్గా ఎగ్జాము క్షేత్రస్థాయికి సంబంధించినటువంటి క్షేత్రస్థాయికి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానంతో డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణకు సంబంధించిన దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి డెబ్బై మూడు డెబ్బై నాలుగు అంటే క్షేత్రస్థాయి ప్రజాస్వామ్యం డిసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ అనమాట అధికార వికేంద్రీకరణకు సంబంధించినటువంటి అంశాలు ఇందులో మెండుగా ఉంటాయండి చాలా ఉంటాయి అంటే పేపర్ అనేది వీటికి సంబంధించింది కాకుండా ఎక్కడెక్కడో ఇచ్చుకుంటే వెళ్ళిపోయారు క్వశ్చన్ పేపర్స్ అనేవి ఇప్పుడైతే కేవలం జిఎస్డబ్ల్యూఎస్ అనేది ఒక డిపార్ట్మెంట్ అయింది మర్చిపోయి ఇది కూడా ఒక డిపార్ట్మెంట్ అయింది జిఎస్డబ్ల్యుఎస్ ఈ డిపార్ట్మెంట్ని మెర్జు చేసుకున్నారు గవర్నమెంట్లో దీన్ని మెరుజి చేసేసారు అంతకుముందు ఈ డిపార్ట్మెంట్ అనేది లేదు ఈ డిపార్ట్మెంట్ కూడా మెర్జీ చేసుకొని ఏపీఎస్సి వారికి డిపార్ట్మెంట్ నామ్స్ బైలాస్ అన్నీ పంపాల్సి ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఇంత పెద్ద డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అంశాలని ఇప్పుడు థర్డ్ నోటిఫికేషన్లో పగడ్బందీగా పగడ్బందీగా అంటే రెగ్యులరైజేషన్ చేశారు పర్మినెంట్ చేశారు ప్రొబేషన్ డిక్లేర్ చేశారు అలాగే పే స్కేల్స్ ఇచ్చారు రెండు సంవత్సరాల నుంచి జిఎస్డబ్ల్యూఎస్లో రిక్రూట్ అయిన ఎంప్లాయీలకి మనోవేదనకు గురైనటువంటి అంశాలు ఏంటంటే పదిహేను వేలు వస్తున్నాయి మమ్మల్ని పర్మనెంట్ చేస్తారా లేదా పర్మనెంట్ చేస్తారా లేదా చేయరాము అనేక విపరీతమైనటువంటి వింత వాదనలు అవి అనేక విపరీతమైనటువంటి వాళ్ళు మనోవేదనకు గురి చేసేటువంటి అంశాలు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో ట్రోలింగ్ అవ్వడం వల్ల ఈ అభ్యర్థుల్లో ఒక ఇంత ఉద్యోగ భావం అయితే ఏర్పడి చాలా బాధపడిన సంఘటన ఉండే కొంతమంది అయితే మధ్యలో ఉద్యోగాలు మానేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయండి ఇది పర్మనెంట్ కాదండి అనవసరంగా పదిహేను వేలుకే చేయాల్సి వస్తుంది బయటికి వెళ్తే ఏపీ డిజిటల్ డిజిటల్ ఎస్టేట్స్కి డెబ్బై ఎనభై వేలు అరవై వేలు యాభై వేలు వచ్చే వాళ్ళు మానుకొని వచ్చారు బెంగళూరు నుంచి వాళ్ళైతే ఇక వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు అయితే ఈరోజు బాధపడుతున్నారు ఎందుకని పర్మనెంట్ కాదు అనేసి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో వచ్చినటువంటి అనేక ట్రోలింగ్స్ చూసి వాళ్ళు అపోహపడి వెళ్ళిపోయారు ఈరోజు ఆ పోస్టులు అయితే వ్యాకెంట్ లిస్టులోకి వెళ్ళిపోయినాయి ఇండియంట్లోకి వెళ్ళిపోయినాయి కాబట్టి మళ్ళీ వచ్చి జాయిన్ అవ్వడానికి కూడా అవకాశం లేకుండా అనమాట ప్రొబేషన్ డిక్లేర్ అయిన తర్వాత వెళ్ళినా రెగ్యులరైజేషన్ వెళ్ళినా లీవ్ పెట్టుకోవచ్చు లాంగ్ లీవ్ కానీ వాళ్ళు ప్రొబేషన్ ముందే వెళ్ళిపోవడం వల్ల వాళ్ళే క్యాన్సిల్ అయిపోద్ది వాళ్ళ అభ్యర్థి వాళ్ళు ఏవి చెప్పకుండా వెళ్ళిపోతారు సెలవు కూడా సరిగి పెట్టకుండా తద్వారా ఇప్పుడు పర్మనెంట్ అయిన తర్వాత వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు కాబట్టి ఈ అనేవి ప్రొబేషన్ కూడా డిక్లేర్ అయినాయి పే స్కేల్స్ కూడా వచ్చినాయి స్కేల్ అయితే ఇక టోటల్గా మెర్జిడిన గవర్నమెంట్ గవర్నమెంట్ పే స్కేల్స్ ఇస్తే ఆటోమేటిక్గా అన్ని గవర్నమెంట్కి సంబంధించినటువంటి అన్ని బెనిఫిట్స్ ఆ ఎస్ఆర్లో ఎంటర్ చేయడం జరుగుతుంది ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా పరిగణించడం జరిగింది కాబట్టి ఈ థర్డ్ నోటిఫికేషన్ వచ్చేసరికి జిఎస్డబ్ల్యూఎస్ని చూడండి ఒక డిపార్ట్మెంట్ లాగా ఆమోదించారు ఒక డిపార్ట్మెంట్ని చేశారు దానికి సంబంధించిన విధి విధానాలు బైలాస్ అన్నీ చేసి గవర్నమెంట్కి అదనంగా ఇంకో డిపార్ట్మెంట్ని యాడ్ చేశారు కాబట్టి తద్వారా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కనుక చూసినట్టయితే గ్రామ వార్డు సచివాలయం త్రీ పాయింట్ జీరో అనేది వచ్చేటటువంటి నోటిఫికేషన్ కావచ్చు పూర్తిగా గవర్నమెంట్ పే స్కేల్స్తో కొత్త రకమైనటువంటి సంతతిని రూపొందించుకొని ఏపీఎస్సి ద్వారా వచ్చేటటువంటి పోస్టులే ఏపీ గ్రామ వార్డు సచివాలయం పోస్టులు అనమాట కాబట్టి ఈ ఒక ఇంత ఆలస్యం అవడానికి కారణాలైతే ఇవ్వండి కారణాలైతే ఇవే పూర్తి స్థాయిలో వస్తుంది ఎగ్జామ్ పేపర్ కూడా మారుతుంది ఎగ్జామ్ పేపర్ కూడా మారిద్దండి ఎందుకంటే ఇక ఈ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి ఈ డిపార్ట్మెంట్కి కావలసినటువంటి మాన్యువల్ పవర్ని ఎన్నుకోవాలంటే ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆ రిక్వైర్మెంట్స్ ప్రకారంగా పేపర్లు అనేవి రూపుదిద్దుకుంటవి కాబట్టి ఇక నిపుణుల పర్యవేక్షణలో అంటే మంచి ఆయా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి నిపుణుల పర్యవేక్షణలో కనుక మీరు గనక ప్రిపేర్ అయితే ఉద్యోగం అనేది ఈ మెగా నోటిఫికేషన్లో మీ ముందే ఉంటుంది ఉద్యోగం సాధించడం ఎంత కష్టమో అది తెలిసిన వ్యక్తి దగ్గర కనుక మీరు కోచింగ్ తీసుకున్నట్టయితే అంత ఈజీగా అయితే వెళ్తుంది అదే కోవలోకి మన జైదో అకాడమీ వస్తుందండి మీకు కావాల్సినటువంటి అన్ని ప్రభుత్వ పథకాలు పాలసీలు లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేసే ప్రతి పథకం గురించి మన జైదవ అకాడమీలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఉన్నాయండి చూసుకోండి మీకు చాలా ఖచ్చితంగా ఈ ప్రశ్నలు రేపు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఇది కారణాలు ఇవన్నీ కారణాలండి ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం ఇక చాలామంది అభ్యర్థులు వచ్చరికి కొత్త వారు వచ్చేసరికి చాలా ఉత్సాహంగా ప్రశ్నలు వేస్తున్నారు సార్ విఆర్ఓకి డిగ్రీ వచ్చింది కదా మరి విఆర్ఓ జాబ్ చార్ట్ ఏంటి సార్ విఆర్ఓ డ్యూటీ లేదు సార్ మాకు సరి తెలీదు చూస్తూనే ఉంటున్నాం కానీ సరిగా తెలియదు సార్ మీరు గ్రామ సచివాలయాలకు వెళ్ళమన్నారు వెళ్ళామని కొంతమంది ఫోనులు చేశారండి నిజంగా మీకు శుభాభినందనలు ఈ శ్రీరామనవమి సందర్భంగా మీకైతే ప్రత్యేక వందనాలు చేస్తున్నాం ఇంటరాక్ట్ విత్ పబ్లిక్ విత్ సచివాలయంస్ ఇంటరాక్ట్ అయితే మీకు ఎక్కువ ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చేదని వెళ్ళమన్నాను మంచి పని చేశారు ఆ ప్రశ్నని వేశారు కాబట్టి దానికి సంబంధించినటువంటి విఆర్ఓ సంబంధించినటువంటి జాబ్ చార్ట్ కూడా మీకు ఎక్కడైతే ఇవ్వడం జరిగిందండి చూడండి ఈ జాబ్ చాట్ని మీరు చూస్తే విఆర్ఓ ఏం చేయాలి గ్రామ స్థాయిలో విఆర్ఓ డ్యూటీ అయింది గ్రామ సచివాలయం రిక్రూట్మెంట్ అయినా విఆర్ఓ డ్యూటీ ఏంటి అనేది చూడండి యాక్చువల్గా మనం చూసినట్టయితే నూట నాలుగు జీవో ప్రకారము గవర్నమెంట్ జీవో ఎంఎస్ నెంబర్ నూట నాలుగు ప్రకారము విఆర్ఓని డిగ్రీకి అప్లై డిగ్రీగా డిగ్రీకి డిగ్రీ అభ్యర్థులకి అవకాశం ఇచ్చాడండి విఆర్ఓ జాబ్ చార్ట్ ఇది విఆర్ఓ జాబ్ చార్ట్ ఈ జాబ్ చార్ట్ చూస్తే మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మీకు ఒక ఐడియా వచ్చిందండి కాబట్టి ప్రతి వీడియోలో ఏదో జాబ్ చార్ట్ డిస్కస్ చేసుకుందా ఉండ మీకు ఉపయోగపడుతుంది వీటి ద్వారా మీ ఉద్యోగాలు ఏందనేది మీకు తెలుస్తాయి అనమాట చూడండి ప్రభుత్వ జీవో ఎంఎస్ నెంబర్ నాలుగు వందల పదిహేను తేదీ ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల పదిహేను ద్వారా ఈ పోస్టును ఏర్పాటు చేయడం అనేది జరిగింది వీరు గ్రామ రెవెన్యూ రికార్డులను మరియు రెవెన్యూ ఖాతాలను సక్రమంగా నిర్వహిస్తూ రెవెన్యూ శాఖకు చెందిన ఉన్నతాధికారుల సలహాల మేరకు నీటి పన్ను అలాగే సెస్సు సెస్ అండర్ సెస్సు ఇతర అంటే నీటి పన్ను అంటే కులాలకు సంబంధించినటువంటి నీటి పన్ను చెస్ ఇతర పన్నులు వసూలు చేయట సర్వేరాళ్ళు తనిఖీ చేయట ప్రభుత్వ భూములు ప్రభుత్వ భూములు ట్యాంకులు వృక్షాల రక్షణ ప్రభుత్వ భూముల ఆస్తుల ఆక్రమణకు గురి కాకుండా సంరక్షించడం ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణకు గురి అయినప్పుడు సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించడం నివాస దృ నివాస ధ్రువపత్రం రెసిడెన్స్ సర్టిఫికేట్లు తీసుకుంటా ఉంటాం మనం టు రెసిడెన్సు ఇవన్నీ తీసుకుంటాం ఇవన్నీ విఆర్ఓ యొక్క సర్టిఫికేషన్ మీదే పైకి ఆర్ ఆ తర్వాత ఎంఆర్ఓ గారు అంటే తహసీల్దార్ గారు ఈ నివాస ధ్రువపత్ర పత్రాలను అందిస్తారు అట్లనే సాల్వెన్సీ ధ్రువపత్రములు దివాలా తీసినప్పుడు కానీ ఇలాంటివి ఇటు జారీ చేయటకు తమ విధులు నిర్వహించడం అగ్ని ప్రమాదము వరదలు తుఫాన్లు రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు పై అధికారులకు సమాచారాన్ని అందించాలి వీళ్ళు అలాగే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్నికల జాబితా తయారీ ఎలక్షన్ డ్యూటీ ఉండిద్ది అనమాట ఎన్నికల జాబితా తయారు బిఎల్ఓ అంటారు బిఎల్ఓ అంటే అండి బూత్ లెవెల్ ఆఫీసర్స్ అనమాట బిఎల్ఓ డ్యూటీ ఏందండి బూత్ లెవెల్ ఆఫీసర్స్ అంటే ఆ యొక్క బూత్లో అంటే ఈ పోలింగ్ బూత్ ఉండిద్దండి అండి ఆ బూత్లో వచ్చేసరికి ఒక ఐదు మంది ఓటర్స్ ఉన్నారనుకోండి అందులో చనిపోయిన వాళ్ళు డెడ్ లేకపోతే న్యూ మెంబర్స్ని యాడ్ చేసుకోవడం అనమాట ఎప్పటికప్పుడు ఈ యొక్క డేటా అనేది ఎన్నికల డేటా అనేది అప్డేట్ చేస్తూ ఉండాలన్నమాట ఎలక్షన్ డ్యూటీ అనేది వీళ్ళకి వేస్తూ ఉంటారు తన వంతు కృషి నెరవేర్చడం రెవెన్యూ శాఖ యొక్క పరిపాలనా పరమైన పర్యవేక్షణలో గ్రామ రెవెన్యూ అధికారిగా గ్రామ రెవెన్యూ అధికారిగా పనిచేయచ్చు సచివాలయ పరిధిలోని ప్రజలకు జవాబీదారుగా జవాబుదారీ తనముగా ఉండుట వీరు ముఖ్యమైనటువంటి ఇది ఇది మెయిన్ వీరి యొక్క డ్యూటీస్ అండి ఇది విఆర్ఓ యొక్క జాబ్ చార్ట్స్ అండి విఆర్ఓ యొక్క జాబ్ చార్ట్ చూసుకోండి ఇది విఆర్ఓ జాబ్ చార్ట్ అని మీరు చెప్తున్నా అండి ఇది విఆర్ఓ యొక్క జాబ్ చాటు ఓకేనా ఇది ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి అండి కాబట్టి మనం చెప్పుకున్న అంశాలు అంశాలేంటండి ఒకటేంటంటే సంస్థాగతమైనటువంటి ఏర్పాట్లలో ఉన్నవి ఒక నోటిఫికేషన్ కనుక రెడీ అయితే అది వెంటనే ఇవ్వడానికి లేదు గ్రామ వార్డు సచివాలయంలో ఎన్ని ఉండే అనుకున్నామండి ఇరవై డిపార్ట్మెంట్లు ఉన్నాయి అనుకున్నాం ఇరవై ఉన్నాయి ఇరవై డిపార్ట్మెంట్లు కంప్లీట్ అయినప్పుడే అన్ని ఆస్పెక్ట్స్ మనం చెప్పుకున్న అన్ని కంప్లీట్ అయినప్పుడే ఒక మెగా నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది కొంత సమయం అనేది పడుతుందండి ఎక్కువ సమయం అయితే పడదు త్వరలోనే వచ్చింది త్వరలోనే వచ్చింది ఎయిటీ పర్సెంట్ అయితే అయిపోయింది ఇంకా చిన్న చిన్న క్వాలిఫికేషన్స్ కోర్టు ఇష్యూస్ ఏపీఎస్సిలో మెర్జెస్ చేయటం ఇలాంటి అంశాలనేవి కొంత పరిగణలోకి తీసుకుంటున్నారు ఇవి తీసుకున్న తర్వాత వెంటనే నోటిఫికేషన్ అయితే రావడానికి అవకాశం అయితే ఉందండి అయినప్పటికీ నోటిఫికేషన్ వస్తే ఈ నెలలోనో వచ్చే నెలలోనో వచ్చిద్దండి దానికోసం మీరు వెయిట్ చేసి దానికోసం ఎదురు చూడాల్సిన పని లేదు మనం హ్యాపీగా ఒక షెడ్యూల్ ప్రకారం చదువుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా మన సిలబస్లు అయిపోతే అట్లానే బిట్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇంకా మీ మీ వృత్తులు చేసుకుంటూ ఎవరన్నా ప్రైవేట్ జాబ్స్లో ఉన్నారండి కోచింగ్ రాలేము ప్రైవేట్ జాబ్లో ఉందంటే కోచింగ్ రాలేకపోతే మీరు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడైనా చదువుకునే అవకాశం ఉంది మీ జాబ్ మీరు చేసుకుంటేనే మన జైదో అకాడమీలో ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అయిపోండి యాప్ డౌన్లోడ్ చేసుకోండి అందులోకి వెళ్ళిపోయి మీకు కావాల్సినటువంటి ఆన్లైన్ క్లాసులో జాయిన్ అయిపోతే మీ జాబ్ మీరు చేసుకుంటే మీరు హ్యాపీగా కోచింగ్ ప్రిపేర్ అయినట్టు ఉండదు ఎక్సలెంట్ ఫ్యాకల్టీతో మీకు మంచి డిజైన్ చేసినటువంటి గ్రామ వార్డు సచివాలయానికి అనుకూలంగా డిజైన్ చే చేసినటువంటి లేటెస్ట్ వీడియోస్తో ఉన్నటువంటి సిలబస్కి అనుకూలంగా చేసిన వీడియోస్తో మీ ముందుకు అయితే తీసుకొస్తున్నామండి కాబట్టి ఇంకా కొన్ని రోజులైతే పడుతుంది ఇరవై నోటిఫికేషన్స్ కంప్లీట్ అయ్యి ఇరవై క్వాలిఫికేషన్స్ ఇరవై సిలబస్లు అయిపోయిన తర్వాత వీటినైతే ఈ నెల కానీ వచ్చే నెల కానీ ఇస్తారు కాబట్టి దయచేసి మీరు మీ ప్రిపరేషన్ కొనసాగించండి ఇదే లాస్ట్ మెగా నోటిఫికేషన్ మీకు జైదవ్ అకాడమీలో జాయిన్ అవ్వాలని అనుకుంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి దయచేసి లింక్ అయితే వీడియో కింద ఉందండి లింక్ క్లిక్ చేసుకోండి ఇంకా వరకి మన ఛానల్ చూసినందుకు నిజంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి అలాగే కొత్త వారు ఎవరన్నా గను చూస్తున్నాడే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా శ్రమకి తగిన గుర్తింపులాగా ఉంటుంది అలాగే ఒక చిన్న లైక్ చేస్తే మాకు ఉత్సాహంగా ఉంటుంది మరింత సమాచారాన్ని గ్యాదర్ చేసి మీకు అందిటానికి మాకు ఉత్సాహంగా ఉంటుంది కాబట్టి చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు మన వీడియో చూసినందుకు మీ అందరికీ జయదేవ అకాడమీ తరఫున మరియు శ్రీరామనవమి సందర్భంగా పర్వదినాన్ని సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ జీవితంలో మంచి జరగాలని మంచి వెలుగులు రావాలని ఆశిస్తూ మీకు జైదేవ్ అకాడమీ థ్యాంక్ యూ అనడా